ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోసం అభిమానులు ఏదైనా చేస్తారు. ఇక ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్ ని అలాగే ట్రీట్ చేస్తాడు. తాజాగా ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం చోటు చేసుకుంది. అవును, తారక్ డైహార్డ్ ఫ్యాన్ చిన్న వయసులోనే మృతి చెందాడు. అతని మరణ వార్త అభిమానుల్నే కాదు ఎన్టీఆర్ ని కూడా కలిచివేసింది. ఈ న్యూస్ తెలిసాక తారక్ సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం అందరినీ కలిచివేస్తుంది. తూర్పు గోదావరి జిల్లా కొప్పికుంట గ్రామానికి చెందిన శ్యామ్ చింతలూరు గ్రామంలో ఒక రూమ్ లో ఉంటున్నాడు. జూన్ 25న శ్యామ్ తన రూమ్ లో ఉరి వేసుకుని మరణించాడు. గతంలో విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరు కాగా ఆ సమయంలో శ్యామ్ స్టేజ్ పైకి వెళ్లి ఎన్టీఆర్ ని కౌగిలించుకున్నాడు. అప్పట్లో ఆ వీడియోతో శ్యామ్ చాలా వైరల్ అయ్యాడు. ఇక తను చనిపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ వీడియో పోస్ట్ చేసి తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. అయితే ఇంతలో అది ఆత్మహత్య కాదు, హత్య అంటూ సోషల్ మీడియాలో వార్త రావడం, దీంతో తోటి ఎన్టీఆర్ అభిమానులు దానిపై ట్వీట్స్ వేయడం, ఇతర హీరో అభిమానులు కూడా దాని గురించి వి వాంట్ జస్టిస్ ఫర్ శ్యామ్ ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తూ నెట్టింట వైరల్ చేశారు. ఇక ఈ వార్త ఏపీ అండ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవ్వడంతో ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు, నిఖిల్ వంటి పలువురు సెలబ్రిటీస్ ట్వీట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి తన సానుభూతిని తెలియజేశాడు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచివేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. యంగ్ హీరో నిఖిల్, సినిమా అభిమాని కూడా మాలో ఒకడు, ఎందుకంటే వాళ్ల వల్లే సినిమా బ్రతుకుతుంది. శ్యామ్ విషయాన్ని కొంచెం గమనించండి అంటూ ఏపీ పోలీసులను కోరాడు.